పంచాయతీ ఎన్నికల ఫలితాల తర్వాత తెలుగుదేశం పార్టీలో వస్తున్న బారు మార్పులే మార్పులేంటి ఇప్పటికే వచ్చిన మార్పులు ఏంటి అనేది ఒక్కసారి బేరీజ్ వేసుకుంటే తెలుగుదేశం పార్టీ ఓటమి పాలవ్వడానికి భారీగా ఘోర పరాజయం కావడానికి కొంతమంది నేతలు ప్రధానంగా మాజీ మంత్రులు పార్టీ కార్యపల కలాపాలకు పూర్తిగా దూరంగా ఉండడమే ప్రధాన కారణంగా విశ్లేషించుకున్నారంట ప్రధానంగా నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఇక్కడ ఉత్తరాంధ్ర జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఉత్తరాంధ్ర జిల్లాలో కొంతమంది నేతలు సమర్థవంతంగా పనిచేయట్లేదు అనే ఆరోపణలు మొదటి నుంచి వినిపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అక్కడ సీరియస్గా దృష్టి సారించబోతున్నారు అనేది ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న ఒక ప్రచారం ఎందుకు అంటే నాయుడు గారిలో ఒక ఆగ్రహం కూడా పెరిగిపోతుంది రాజకీయ వర్గాల్లో అక్కడ ఉత్తరాంధ్రలో నేతలు సహకరించకపోవడం వల్ల కొంతమంది తనకి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నా సరే కొంతమంది నేతలు మాత్రం ప్రధానంగా గతంలో మంత్రిగా పనిచేసిన నేతలు ఎవరైతే ఉన్నారో మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదో అగ్రనాయకత్వానికి అంటే ప్రధానంగా అగ్రనేతలే వాళ్ళు కూడా అగ్ర నాయకత్వానికి పార్టీ అధిష్టానానికి పార్టీ అధిష్టానం తీసుకుంటున్న నిర్ణయాలకి అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు అనేది ముఖ్యంగా మాజీ మంత్రులు కొంతమంది అసలు నియోజకవర్గంలో తిరగకపోవడం ప్రధానంగా నియోజకవర్గంలో ఉండకపోవడం ఉత్తరాంధ్ర దగ్గరగా ఉండే ఒరిస్తాను ఇంకొక చోట ఇంకో చోటుకు వెళ్ళి వాళ్ళు తమ సొంత వ్యాపార కార్యకలాపాలు కొనసాగించుకుంటున్నారు తప్ప రాజకీయాల్లో అయితే కంటిన్యూ అవ్వట్లేదు అందుకే ఉత్తరాంధ్ర కానీ యావత్ ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ పోరులో ఒక అతిపెద్ద దెబ్బ తగిలింది ప్రధానంగా ఇక్కడ విజయనగరం జిల్లాకు చెందిన ఒక కీలక నేత ఇప్పుడు అసలు పార్టీ మీద దృష్టి పెట్టట్లేదంటే దీంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అనేది అలాగే శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక మాజీ మంత్రి కూడా పెద్దగా పార్టీని పట్టించుకోవట్లేదు ఇక విశాఖ జిల్లాలో కూడా సేమ్ అదే ఇంకా ఇంకెవరైనా చెప్పాల్సిన అవసరం లేదు అలాగే మాజీ ఎంపీలు మాజీ ఎమ్మెల్యేలు కూడా నియోజకవర్గంలో అసలు పార్టీకి సంబంధించిన కార్యకలాపాలను కానీ నియోజకవర్గంలో పార్టీ అభివృద్ధికి సంబంధించి కానీ ఏ నిర్ణయం తీసుకోకపోవడం ప్రధానంగా ఇక మాజీ మంత్రులైతే కొంతమంది పార్టీలో ఉండాలా లేదా అవకాశం వచ్చినప్పుడు కుదిరితే భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళాలా లేదంటే కొద్ది రోజులాగి వైసీపీ కండువా కప్పుకోవాలా అనే ఆలోచన చేస్తున్నారట అయితే ఇటువంటి వాళ్ళని ఏరి పారేసే ఆలోచన ముందే చేస్తున్నారు చంద్రబాబు గారు అనేది ఇక్కడ ప్రధానంగా వినిపిస్తున్న ఒక ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది గత కొద్ది రోజులుగా ఈ పంచాయతీ ఎన్నికల ఫలితాల తర్వాత ఉన్న నాయకులు కూడా ఉపయోగపడకపోవడం అందుకే పార్టీ ఈ రకమైన పా తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు ఎక్కడికక్కడ ఓటం పాలవడం ఒకవేళ గెలిచిన వాళ్ళు కూడా కొంతమంది వైసీపీకి మద్దతుదారులుగా వెళ్ళిపోవడం ఇదన్నీ పరిణామాలు చూసినప్పుడు ఎవరైతే పార్టీలో ఉన్న మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి విషయంలో కూడా ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు త్వరలోనే నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ప్లేసుల్లో కింది స్థాయిలో ఉన్న వాళ్ళనికి అధికారాలు అప్పచెప్పి ఆలోచన కూడా చేస్తున్నారు అనేది ఇప్పటికే ఆ తరహా భేటీలు సమావేశాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు మొత్తం మీద ఉత్తరాంధ్ర జిల్లాలో తెలుగుదేశం పార్టీ భవిష్యత్తుకు సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకోబోతోంది అనేది ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న ప్రచారం మరి ఆ నిర్ణయాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయి అనేది వేచుడాలి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి